నెల్లూరు జిల్లా కలువాయిలోని ఆరివైస కళ్యాణ మండపంలో జనసేన కాపు సంక్షేమ సేన సంయుక్తంగా ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కాపు సంక్షేమ సేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు సుధా మాధవ్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఆత్మకూరు ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్, కావలి ఇన్ఛార్జి హరిసుధాకర్, సర్వేపల్లి ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్, కాపు సంక్షేమ సేన ఉమ్మడి కడప జిల్లా మస్తాన్ రాయల్, కాపు సంక్షేమ సేన జిల్లా మహిళా అధ్యక్షురాలు రాధికారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. జనసేన పార్టీలో అందరం కలిసికట్టుగా పనిచేసి 2024లో మన నాయకుడు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరి, మండల అధ్యక్షుడు మనోహర్, మండల నాయకులు పువ్వాడి నరేష్, సుంకురాము, వీర మహిళ ప్రవళిక పాల్గొన్నారు. నవ నిర్మాణం సాధిస్తాము అని చెప్పి అందరూ ముందుకుంది. మనందరం కూడా ఇక్కడ ఈ ఆశయమంతా కూడా పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఆశయమే మన ఆశగా ముందుకు సాగాలి. ప్రతి జన సైనికుడు వచ్చిన కొత్తగా వచ్చిన ముందుకు వెళ్ళాలన్న అతని తపన ఇంతమందిని దగ్గరకు తీర్చింది ఈరోజు. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అడుగు వేసేటప్పుడు మనము ఏ అడుగు అయితే వేస్తున్నామో పడుగు బలహీన వర్గాలు మన వెంట పెట్టుకునే అడుగు వేసినప్పుడే రాజ్యాంగం కోసం కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. ఈయన హైదరాబాద్ లో ఉంది, నరేష్ అబ్బాయి తోలి ఈ టీమ్ అంతా కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఇదే కనుక్కొని జనసేన పార్టీ అధికారం వచ్చే విధంగా కృషి చేయాలన్న తలంపుతో ఈ కేఎస్ఎస్ దాఖలు జరిగింది. అంతేకాకుండా ఈ కేఎస్ఎస్ మరియు జేఎస్పీ రెండు సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేస్తుందా ఉంది. కానీ ఇక్కడ కొంచెం నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే కలువాయి మండలం గురించి నాకు బాగా తెలుసు. కలువాయి మండలంలో కేవలం బడ్జెట్ వరకు 6000 కోట్లు ఉన్నాయి. కానీ ఇంకా జనాభా ఎంత? ఇది వైద్య కులస్తులు జనసేన పార్టీకి ఓటు వేయాలా అన్న ఒక కాన్సెప్ట్ ఏర్పాటు చేస్తా. ఇక్కడ నా ఉద్దేశం ఒక 50% వైద్య కులస్తులు ఉంటారు, మిగిలిన జన సైనికులు అయితే రకరకాల క్యాస్ట్ జన సైనికులు వచ్చినారు. కానీ ఈ కేఎస్ఎస్ స్థాపించిన దానికి ఈ వైద్య కులస్తులంతా జన సైనికులు మాత్రమే. ఎందుకంటే వీళ్ళు ముందు లాంటి వారు, వీళ్ళు గుర్తుకుంటే ఎంత ప్రమాదం ఉంటుందో ఆ రాక్షసులు కూడా అర్థమయ్యాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వెనకాల అడుగులు వేస్తున్నారు. అదే విధంగా మన నెల్లూరు జిల్లాలో అనేక సమస్యలపై అనేక నియోజకవర్గాల్లో మన జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, యుద్ధ ప్రతిపాదన పోరాడుతూ ఉన్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం కూడా అంటే సమస్య పరిష్కారం చేసే దిశగా మనం ముందుకు అడుగులు వేస్తున్నాం అంటే మనం ఎంత బలంగా ఉండామో మీరు అందరూ గమనించాలి. అభివృద్ధి పదాలు అందరి కట్టే విధంగా అందరినీ కలుపుకొని పనిచేసుకోబోతానని తెలియజేస్తున్నాను. మరొకసారి మీరు అందరికీ హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రముఖ పాత్ర వహించిన ముఖ్య సూత్రధారి నరేష్ కి అందరికి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి